విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ గాయత్రీ నగర్లో శ్రీ బాబాసాయి అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా గరంగా నివాళులు అర్పించారు. ఈ గాయత్రీ నగర్ కాలనీలో పెద్దలు ప్రెసిడెంట్ ఎం అప్పారావు, అప్పలరాజు, జామి శివకుమార్, అలజంగి ప్రసాద్, కొమ్మది సూరిబాబు, ఈశ్వరరావు, కంచమూర్తి, ఉప్పాడ రమణ, ఏయు స్కాల తర్పరి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకంటే బాబాసాహెబ్ చదువుకున్నంత చదువు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చదువుకోలేదు. బాబాసాహెబ్ని ఒక భారతదేశంలో మాత్రమే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడటం జరుగుతూ ఉంది. కానీ ప్రపంచమంతా కూడా ఇప్పుడు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పరిపాలన అనేది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఒక చిన్న రక్తపు పొట్టు కూడా జారకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకెక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారతదేశం పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రశాంతంగా ఉన్నాం. పక్కనున్నటువంటి దేశాలు మీరు చూడండి, ఎప్పటికప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఒకళ్ళకొకళ్ళు చంపుకుంటూ ఉంటారు. కానీ భారతదేశంలో అధికారం కోసం ఎక్కడ కూడా ఇలాంటి యుద్ధాలు జరగడం కానీ చంపుకోవడం కానీ జరగదు. కారణం ఏంటంటే ఒక ఉద్రాయుధం ప్రజల చేతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు, అదే ఓటు. ఆ ఓటు అనేది నీకు నచ్చిన వ్యక్తికి నువ్వు వేసుకుని నీ పరిపాలన నువ్వు సాగించాలని చెప్పి బాబాసాహెబ్. అయితే గతంలో మనకి ఓటు హక్కు అనేది ఒక కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమై ఉండేది. ఎవరంటే అప్పట్లో 10th క్లాస్ పాస్ అంటే SSLC పాస్ అయిన వాళ్ళకి, భూస్వాములు అంటే భూమి ఇస్తే ఎవరైతే కడతారో వాళ్ళకి, జమీందారులకి, అగ్రవర్ణాల వారికి మాత్రమే ఉండేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే ఆయన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి బ్రిటిష్ వారితో పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క అంటే విలాసవంతమైనటువంటి జీవితం అంతా కూడా ఆయన పెట్టిన భిక్ష. మనం స్వాతంత్రం రాకముందు కానీ 1950 సంవత్సరాలకు ముందు కానీ ఒకసారి మనం చూసినట్లయితే మన పూర్వీకులను మనం కానీ అడిగితే మనకు చెప్తే ఉంటారు, మన మూతికి ముందుంటుంది, ముందుకు చీపులు ఉండేది. అంటే మనం ఎదురుగా వస్తే వాళ్ళు తప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ దాని నుంచి మనల్ని ఒక మనిషిగా గుర్తింపు జరిగిందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఇప్పుడు ఎక్కడ ఉందండి? భారత రాజ్యాంగం ఇప్పుడు అమలుపరుస్తుందా? ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే మన వరకు మన ప్రజలకి ఆయన ఇచ్చాడు, కానీ దాన్ని మనం దుర్వినియోగం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంలో మన గాయత్రీ నగర్ కాలనీలో యువకులందరూ కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మనం అనుకుంటే ఒక దళితులకే కాదు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరికీ కూడా ఒక నాయకుడు. ఎందుకంటే ఈనాడు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడన్నా, ఒక సెక్రటరీ ఉన్నా, సర్పంచ్ ఉన్నాడన్నా, ఎమ్మెల్యే ఉన్నాడన్నా, ఆయన రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఈ పదవులు అనుభవిస్తున్నాం. అదేంటంటే ప్రతి ఒక్క పేదవాడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన భారత రాజ్యాంగాన్ని రచించాడు ఈనాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో సుఖసంతులతో ఉండాలని, ఎవరిని ఏది యాచించుకుంటూ ఉండాలని, ఒక దళితులకు కూడా రాజకీయాల్లో తన ప్రాధాన్యత కల్పించాలని ఆయన ఎప్పుడు ఆశించేవారు. ఆయన చదువుకున్న చదువు ప్రపంచంలోనే అత్యధికమైన చదువు చదువుకుని వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు అగ్రవర్ణాలు కూడా చాలా మంది దళితులు ఎక్కడో ఉండాలి, ఏదో ఉండాలని వేలెత్తి చూపే వ్యక్తులు కూడా ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం, సీఎం దగ్గర నుంచి ప్రతి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ గారంటే ఎంతో అభిమానులతో చూస్తున్నారు. కాబట్టి ఆయనకి ఎంతైనా మనం రుణపడి ఉంటాము. ఇలాంటి కాలనీలు కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరించుకుంటూ ఎప్పుడూ ఆయన అడుగుజాడలో వెళ్తూ
మిత్రులందరూ సహాయ సహకారాలు మన పౌరులకు అందించాలని ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభ ముందు తెలియజేస్తూ సెలవు.